దూరంగా ఉండండి, దూరం అవ్వకండి. స్టే సేఫ్, స్టే హోమ్. అఖిల భారత బీసీ సమాఖ్య వేదిక అనేది బడుగు బలహీన వర్గాలకి ఐక్య బాటగా నిలపాలనేది ఉద్దేశంతో ఎందుకు స్థాపించారు, స్థాపించాల్సిన అవసరం కానీ ఆవశ్యకత కానీ అట్లా మిమ్మల్ని పురుగొల్పిన సంఘటన కానీ? మాది అఖిల భారత బీసీ సమాఖ్య బడుగు బలహీన వర్గాల పోరాట వేదిక. ఈ కార్యక్రమంలో భాగంగా 2015లో ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. జాతీయ సంఘంగా రిజిస్ట్రేషన్ చేసాం దీన్ని. బీసీలకి ప్రతి ఏరియాలో కూడా ఎక్కడ జరిగిన కొన్ని అన్యాయాలు జరుగుతున్న భాగం. ఈ అన్యాయాలు జరగకుండా బీసీ కార్పొరేషన్ నిధులు కానీ లేకపోతే బీసీలకు సంబంధించిన ఏదైనా కనుక వ్యవహారం జరిగినా సరే అక్కడ జరగట్లేదు. రాజ్యాధికార విషయంలో కానీ నెక్స్ట్ కార్పొరేట్ ఫండ్లు కానీ వీటికి కానీ సంబంధించిన ఏం కూడా జరగట్లేదు అని చెప్పేసి అంటే ఈ సమైక్య పెట్టాలి, పోరాట సమైక్య పెట్టాలనే ఉద్దేశంతోనే పార్టీకి రిజైన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ ఉన్న పొజిషన్ ప్రకారం ఎక్కడ కూడా ఏది కూడా పార్టీ న్యాయం చేయలేకపోతుందండి. ఆల్రెడీ ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా ఏం చేసినా మాకు ఎప్పుడన్నా నాయకులు కానీ ఆటి కానీ ఎవరు కూడా ఏం స్పందించడం ఏం చేయట్లేదు. ఇంకా దానికోసం అని చెప్పేసి అదొకటి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ మనుగోలు లేకుండా అయిపోయింది. ఈ ఉన్న జనం కూడా ఈ సమయానికి పెట్టిన తర్వాత బీసీల సమస్యల మీద ఏ రకంగా పోరాడారు, ఈ 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో మీరు సాధించింది? ఈ సమయానికి పెట్టిన తర్వాత అనేకమైన సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే బీసీకి సంబంధించి ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నా వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నాలు చేయడం కానీ ఎంఆర్ ఆఫీసులు అట్లా ఏమైనా వ్యవహారం ఉన్నా సరే వాటి గురించి పోరాటం కానీ పలానా సమస్య అంటూ వచ్చిందంటే మా ఆఫీస్కి వస్తే కనుక కంపల్సరీ బీసీలకి రాజ్యాధికారం అనే నినాదంతో ఏమైనా అంటున్నారా? అసలు మీ శ్లోకం ఏంటి? బీసీలకి రాజ్యాధికారం ఒకటండి. నెక్స్ట్ బీసీలకి సంబంధించి కార్పొరేషన్ నిధులు కానీ లేకపోతే పైనుంచి వచ్చిన నిధులు కానీ చాలా నిధులు వస్తాయి. ఆ నిధులు కూడా బీసీలకి ఎక్కడ కూడా సగం తగ్గట్లేదు కాబట్టి అంటే ఈ కమిటీస్ అన్ని ఫామ్ చేసి మీ కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? రాబోయే రోజుల్లో మొత్తం ఇండియా వైడ్గా కూడా కమిటీలన్నీ ఫామ్ చేసి బీసీని ఎన్నైతే కులాలు ఉన్నాయో అన్ని కులాలను కూడా ఐక్యం చేయాలనేది అన్నారు. వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నేను ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నా ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా అఖిల భారత బీసీ సమాఖ్య అధ్యక్షులైనటువంటి సచ్చివాడ శ్రీనివాసరావు గారితో ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. సార్, అసలు ఈ అఖిల భారత బీసీ సమాఖ్య వేదిక అనేది బడుగు బలహీన వర్గాలకి ఐక్య బాటగా నిలపాలనేది ఉద్దేశంతో ఎందుకు స్థాపించారు, స్థాపించాల్సిన అవసరం కానీ ఆవశ్యకత కానీ అట్లా మిమ్మల్ని పురుగొల్పిన సంఘటనలు కానీ దీన్ని నిర్మాణానికి, ఒక వేదిక నిర్మాణానికి ఏం జరిగినాయి, అవి ఏంటి? మాది అఖిల భారత బీసీ సమాఖ్య బడుగు బలహీన వర్గాల పోరాట వేదిక. ఈ కార్యక్రమంలో భాగంగా 2015లో ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. జాతీయ సంఘంగా రిజిస్ట్రేషన్ చేసాం దీన్ని. బీసీలకి ప్రతి ఏరియాలో కూడా ఎక్కడ జరిగిన కొన్ని అన్యాయాలు జరుగుతున్న భాగం. ఈ అన్యాయాలు జరగకుండా బీసీ కార్పొరేషన్ నిధులు కానీ లేకపోతే బీసీలకు సంబంధించిన ఏదైనా కనుక వ్యవహారాలు జరిగినా సరే అక్కడ జరగట్లేదు. రాజ్యాధికార విషయంలో కానీ నెక్స్ట్ కార్పొరేట్ ఫండ్లు కానీ వీటికి కానీ సంబంధించిన ఏం కూడా జరగట్లేదు అని చెప్పేసి మేము మా యొక్క అఖిల భారత బీసీ సమాఖ్య అనేది ఇండియా వైడ్గా ప్రతి స్టేట్ నుంచి కమిటీలు వేసుకుంటూ వచ్చాము. ప్రతి జిల్లాకు సంబంధించిన జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ సంబంధించిన అందరూ కూడా ఆ ఏరియాలో కనుక ఏదైనా బీసీకి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు జరిగినా లేదా ఏమైనా అన్ని జరిగినా ఏం చేసినా సరే మా అఖిల భారత బీసీ సమాఖ్య తరపు నుంచి మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేయించాలి, బీసీలకు ఇబ్బందులు పడుతున్నారని పర్సనల్ గా మీరు ఏమైనా ఫేస్ చేసి ఉన్నారా? నేను ఆల్రెడీ పర్సనల్ గా ఏం చేయలేదండి. ఆల్రెడీ ఇంత ముందు నేను రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ 7 పదవులు చేశానండి కాంగ్రెస్ పార్టీలో. జిల్లా ప్రెసిడెంట్ గా, స్టేట్ బీసీసీఎల్ కన్వీనర్ గా, ప్రెసిడెంట్ రిటర్న్ గా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేశాను నేను. ఆ తర్వాత నేను సొంతంగా సంఘాన్ని స్థాపించాలి, బీసీకి సంబంధించిన కులాలన్నింటి కూడా కొన్ని న్యాయం చేయాలని చెప్పేసి
మా కమ్యూనిటీ వచ్చి తూర్పు కాపు, మేము తూర్పు కాపు సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేను. దానికోసమని ఇంకా మొత్తం బీసీలకు సంబంధించి ఏమైనా అన్యాయం జరిగిన ఏం చేసినా సరే మొత్తం మా చేయాలని చెప్పేసి మా కమిటీ అంతా రెడీ అయ్యండి. మేము 2015లోనే రిజిస్ట్రేషన్ చేయించాం. మీరు అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు మీరు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారు? గతంలో మీ కుటుంబంలో ఇంకెవరైనా రాజకీయాల్లో ఉన్నారా? మా ఫాదర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారండి. ఆయన 2006లో యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో అప్పుడు తిరిగి ఉన్నాను. నేను మా ఫాదర్ అట్లా మా ఫాదర్ బట్టి నేను కాంగ్రెస్ పార్టీలో అప్పటికి కూడా స్టార్టింగ్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చేశానండి. తర్వాత జిల్లా సెక్రటరీగా చేశాను. తర్వాత స్టేట్ బీసీసీఎల్ కన్వీనర్ గా ఇంక్రీజ్ దగ్గరగా 6 పదవులు చేశాను. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. అంటే ఈ సమైక్య పెట్టాలి, పోరాట సమైక్య పెట్టాలనే ఉద్దేశంతోనే పార్టీకి రిజైన్ చేశారా? కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ ఉన్న పొజిషన్ ప్రకారం ఎక్కడ కూడా ఏది కూడా పార్టీకి న్యాయం చేయలేకపోతుందండి. ఆల్రెడీ ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా ఏం చేసినా మాకు ఎక్కడన్నా నాయకులు కానీ వాళ్ళు కానీ ఎవరు కూడా స్పందించట్లేదు, ఏం చేయట్లేదు. ఇంకా దానికోసం అని చెప్పేసి అదొకటి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ మనుగోలు లేకుండా అయిపోయింది. ఈ ఉన్న జనం కూడా ఒక పెట్టుకోకుండా ఎవరికాళ్ళు తిరుగుతున్నారు అటు ఇటును. ఇంకా నేనే నైతికంగా రాజీనామా చేశాను. ఓకే, ఈ సమయానికి పెట్టిన తర్వాత బీసీల సమస్యల మీద ఏ రకంగా పోరాడారు? ఈ 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో మీరు సాధించింది? ఈ సమైక్య పెట్టిన తర్వాత అనేకమైన సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే బీసీకి సంబంధించి ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నా వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నాలు చేయడం కానీ, తర్వాత ఎంఆర్ ఆఫీసులు అటు ఇట్లా ఏమైనా వ్యవహారాలు ఉన్నా సరే వాటి గురించి పోరాటం కానీ, పలానా సమస్య అంటూ వచ్చిందంటే మా ఆఫీస్కి వస్తే కనుక కంపల్సరీ మేము వాళ్ళని టేకప్ చేసుకొని వాళ్ళ కార్యక్రమానికి ఏదైతే ఏమైనా ఏ సహకారం చేయాలో అన్ని కూడా వ్యవహారాలు అంటే చేసుకుంటూ వస్తున్నాం. మొన్న కరోనా నేపథ్యంలో 1 ఇయర్ బ్యాక్ కరోనా నేపథ్యంలో అనేక మందికి చాలా సేవా కార్యక్రమాలు చేసాము. ప్రజెంట్ ఇప్పుడు కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు సరౌండింగ్ కూడా శానిటైజర్స్ అయిపోయి తర్వాత కోవిడ్ బాధితులకి ఇంటికంటే చేస్తున్నాం. కోవిడ్ బాధితులకి ఆక్యుపైడ్ సరౌండింగ్ లో గత వారం రోజుల నుంచి కడుపు అయ్యి అరేంజ్ చేయడం అండి. పొద్దున్న మాట టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, పౌష్టికాహారం కూడా చేస్తాం. ఈ చుట్టుపక్కల ఏరియాల్లో ఎక్కడైనా ఇబ్బందిగా ఉన్న మా బీసీ సంఘం తరపు నుంచి శానిటైజర్లు చేయడం, మాస్కులు పంపిణీ అవునే, ఇంకా వేరే వేరే కార్యక్రమాలు ఉన్నాయి. పోరాట పరంగా ఏ కార్యక్రమాలు సరే బీసీ సంఘం తరపు నుంచి మేము చేస్తున్నాం. అంటే మీరు బీసీలకి రాజ్యాధికారం అనే నినాదంతో ఏమైనా వెళ్తున్నారా? అసలు మీ శ్లోగన్ ఏంటి? బీసీలకి రాజ్యాధికారం ఒకటి అండి. నెక్స్ట్ బీసీలకు సంబంధించి కార్పొరేషన్ నిధులు కానీ లేకపోతే పై నుంచి వచ్చిన నిధులు కానీ చాలా నిధులు వస్తాయి. ఆ నిధులు కూడా బీసీలకు ఎక్కడ కూడా సగం తగ్గట్లేదు కాబట్టి తర్వాత దానివల్ల బీసీలు కూడా అంగారిపోతున్నారండి. ఎవరికైనా బీసీలకు ఎవరికి న్యాయం జరగట్లేదు కాబట్టి ఈ పోరాటాన్ని స్టార్ట్ చేసాము. మీరు తెలంగాణ ఏపీ మొత్తంలో ఉన్న జిల్లాలకి శాఖలకి అధ్యక్షులు ఉన్నారా, లేకపోతే వేరే ప్రాంతాల్లో కూడా వేరే రాష్ట్రాల్లో కూడా మీ సమైక్య విస్తరించి ఉందా? ఉన్నారు సార్. హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ కి అపాయింట్మెంట్ చేసామండి. ఢిల్లీలో స్టేట్ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ చేసాం, హర్యానాలో చేసాం, తెలంగాణలో చేసామండి. తమిళనాడులో మా వాడు ఉన్నారు. మొత్తం ఇంచుమించు ఈ మధ్యకాలంలో ఒక 6 కమిటీలు వేసామండి. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఈ ఛత్తీస్గఢ్ ఇవన్నీ వేసాం. మిగతా 6 రాష్ట్రాల కమిటీ కూడా మా టీం వెళ్ళారండి. అంటే ఈ కమిటీస్ అన్ని ఫామ్ చేసి మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? రాబోయే రోజుల్లో మొత్తం ఇండియా వైడ్గా కూడా కమిటీలన్నీ ఫామ్ చేసి బీసీని ఎన్ని అయితే కులాలు ఉన్నాయో అన్ని కులాలను కూడా ఐక్యం చేయాలనేది అన్నారు. ఈ ఏపీ స్టేట్ తెలంగాణ ఏరియాలో మొత్తం బీసీ సంబంధించి 140 పిల్లల వరకు లిస్ట్ అవుట్ అయిందండి. టోటల్ గా ఇండియా వైడ్గా అన్ని రాష్ట్రాల నుంచి తీసుకుంటే బీసీ కులాలు వచ్చి 5794 కులాలు ఉన్నాయండి. ఈ 5794 కులాలని కూడా మనం లిస్ట్ అవుట్ ఫైనలైజ్ చేసామండి. ఒక్కొక్క శాఖ వచ్చి ఇప్పుడు ఎస్సీ కులం ఉందండి, దానికి సంబంధించి 40 కులాలు ఉన్నాయి. అలాగా మొత్తం టోటల్ చేస్తే 5794 కులాలు వచ్చాయండి. ఈ మన ఏపీలో ఉన్న 140 సంబంధించిన కులాలు అన్ని కూడా మేము బీసీలు అన్ని కూడా కలుపుకుంటూ సమైక్యంగా పోరాటం చేయాలనేది మన నినాదం. అంటే ఏ అంశాల మీద పోరాటం చేయాలనుకుంటున్నారు ప్రధానంగా? ప్రతి అంశం మీద అండి. బీసీ కార్పొరేషన్ నిధులు ఉన్నాయి, బీసీ రాజకీయ అంశం ఉన్నాయి, అసబడిన బీసీకి సంబంధించిన ఎక్కడైనా సరే
అణిచివేత కన్నా బీసీ కులాలను ఎవరైనా సరే అణిచివేత గురైతే వాళ్లకు వాళ్ళ కూడా వాళ్ళ తరఫున కూడా మా కులం తరఫున పోరాడదాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో బీసీ కార్పొరేషన్ చైర్మన్స్ నియమించారు. ఇది ఎంతవరకు బీసీలు వృద్ధిలో తీసుకొస్తుంది? ఇది ఇది కట్టగాలనేది విభజించి పాలించే టైప్ లో ఇది కులాలన్నీ కూడా ఎక్కడికక్కడ డివైడ్ చేసి కమ్మ కాపు రెడ్డి వెలమ ఇవన్నీ బీసీ కులాలన్నింటిలో కూడా 56 తెగల కింద డివైడ్ చేసి కార్పొరేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ నిధులు మొత్తం ఏదైతే కార్పొరేషన్లు అయితే ఉన్నాయో అన్ని కార్పొరేషన్లు కూడా న్యాయం జరిగేలాగా ఏ ఉండదండి. ఈ స్కీమ్ అనేది ఉండదు. మా మా బీసీ సంఘం తరపు నుంచి అయితే కనుక ఇది కరెక్ట్ కాదు. అంటే మీ వరకు చూస్తే రాజకీయాల్లోకి మళ్ళీ అడుగుడిగి ఇది ఒక ప్లాట్ఫామ్ ఎంచుకున్నారు కదా, ఈ ప్లాట్ఫామ్ నుంచి మళ్ళీ రేపొద్దున ఒక వేరే పార్టీలోకి వెళ్ళి టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తా ఉన్నారా మీరు? ప్రజెంట్ అయితే ఏం లేదండి, ఉన్న పార్టీ కూడా మేము రాజీనామా చేసాం. ఓన్లీ మా సంస్థనే పైకి తీసుకురావాలని చెప్పేసి మా సంస్థ నుంచి మేము దీన్ని బ్యాక్ బోన్ గా చేసుకుంటాం అండి. పార్టీలన్నీ వెళ్ళాం, మా సీసీలో కూడా అన్ని పార్టీలకు సంబంధించిన మనుషులు మా దాంట్లో ఉన్నారు. అలాగని చెప్పేసి మేము ఒక పార్టీకి మద్దతు ఇచ్చాం అనుకోండి, మిగతా కూడా మా ఓల్డ్ మా మిత్రులందరూ కూడా కొంచెం ఇబ్బంది ఉందని చెప్పేసి మేము పార్టీకి నేను రాజీనామా చేయవచ్చు. బీసీలో ఏ కులాలకి ప్రథమంగా ప్రాముఖ్యత ఇస్తున్నారు, జనాభా ఎక్కువ ఉన్న కులాలక లేదంటే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాముఖ్యత లభించిన కుటుంబాలక కులాలక? మేము అన్ని అన్ని కులాలకి ప్రాధాన్యత, ఒక్క కులానికి ప్రాధాన్యత ఇవ్వండి, అన్ని కులాలు కూడా ఒకే రకంగా వస్తాం మేము. జన ప్రాతిపదికగా ఉన్న ఏరియాలో ఆయా కులాలకు ఇచ్చాం, కొన్ని కొన్ని కులాలకు బట్టి మొత్తం అన్ని శాఖలకు ఇచ్చామండి. రజిక తూర్పు కాపు వెలమ కలింగ మొత్తం గౌడ సెట్టిబలిజి మొత్తం అన్నింటికి కూడా అన్ని ఏరియాల నుంచి అన్ని క్యాస్ట్లకి సమాన న్యాయం జరిగేలాగే పదవులు వేసుకుంటూ వచ్చాం. మీ లక్ష్యం ఏంటి రాబోయే కాలంలో? మా యొక్క బీసీ కులాల అన్నింటిని కూడా ఐకమత్యంగా ఏకం చేసుకుంటూ మా బీసీ సోదరులకు రాజ్యాధికారం గురించి గాను మా యొక్క బీసీకి సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఏది జరిగినా సరే మా యొక్క జిల్లా ప్రెసిడెంట్లు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ సంబంధించిన వాళ్ళందరూ కూడా మా కులం తరఫున పోరాడాలని, బీసీలందరినీ కూడా ఒకే దాటిగా ఏకం చేయాలని చెప్పేసి ఏకం చేస్తూ అన్ని కూడా కలుపుకుంటూ వెళ్ళాలన్నది మా లక్ష్యం అండి. అందరినీ కూడా సమైక్యంగా కలుపుకుంటూ వెళ్ళాలని. గత 30 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఏ పార్టీలు ప్రాముఖ్యత కల్పిస్తున్నాయి బీసీలకి? ఎక్కువ పార్టీలు కనిపించిందల్లా టీడీపీ వైఎస్ఆర్సీపీ కనిపించినాయండి. బీసీలకు ఎక్కువగా ఈ టికెట్ విషయంలోనే లేకపోతే నామినేటెడ్ పోస్టులు కానీ ఇక సంబంధించిన అన్నింటిలో కూడా టీడీపీ వైసీపీ ఎక్కువ ఏపీ స్టేట్ లో చేసిందండి. ఈ సందర్భంగా పార్టీలని మీరు డిమాండ్ చేసేది ఏమైనా ఉందా? అప్పుడు పార్టీలు డిమాండ్ చేయాలంటే సంబంధించిన బీసీ కార్పొరేషన్ సంబంధించిన నిపుణులు జగన్ గారు 56 కార్పొరేషన్ ఆయన ఫామ్ చేశారండి. 56 కార్పొరేషన్ లో కూడా ఏ ఒక్క కార్పొరేషన్ న్యాయం జరగకపోయినా సరే మేము వైసీపీ మీదకి పోరాటానికి చేస్తానికి ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, ఈ సందర్భంగా బీసీలందరికి మీరు చెప్పాలనుకునేది ఏంటి? ఈ అఖిల భారత బీసీ సమైక్య స్థాపించిన తర్వాత మా బీసీ మిత్రులందరూ కూడా మేము చెప్పాల్సింది ఏంటంటే బీసీ కులాలు ఏమైతే ఎక్కడైతే ఉన్నాయో మొత్తం అందరికీ కూడా న్యాయం జరిగేలాగా మా సంఘం తరఫున ఉన్న అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ మొత్తం అందరూ కూడా కంపల్సరీ వాళ్ళని వెన్నంటే ఉండాలని, ప్రతి ఏరియాలో ఎక్కడైనా సరే బీసీలకు అన్యాయం జరిగితే కనుక వాళ్ళ తరపు నుంచి పోరాడాలని, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలక్షన్ విషయంలో ఉన్నా ఏ విషయంలో ఉన్నా సరే బీసీని కూడా సమానంగా న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పేసి నా మిత్రులందరి తరపు నుంచి మా యొక్క అఖిల భారత బీసీ సమైక్య బడుగు బలహీన వర్గాల పోరాట వేదిక కార్యక్రమం గురించి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి సత్యవాడ శ్రీనివాసరావు గారి ఆలోచనలు అభిప్రాయాలు, ప్రధానంగా అఖిల భారత బీసీ పోరాట సమైక్యకు సంబంధించి. రానున్న రోజుల్లో బీసీ సమస్యల మీద, బీసీ రాజ్యాధికారం మీద ప్రభుత్వాలు బీసీలకు కల్పించే సీట్ల విషయంలో కావచ్చు, లేదంటే వాళ్ళకి కల్పించే కార్పొరేషన్ నిధుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో వీరు పోరాటం చేస్తా ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లో సమాఖ్యను బలపరుచుకునే దిశగా కమిటీలు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుంటున్నామని, ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా సరే బీసీలు తమను సంప్రదించవచ్చని, అట్లాగే కరోనా సమయంలో సేవా కార్యక్రమాలు కూడా తమ వంతు బాధ్యతగా నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా అఖిల భారత బీసీ సమాఖ్య భారతదేశ అధ్యక్షులైనటువంటి సచ్చివాడ శ్రీనివాస గారు ఈ సందర్భంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.